మీ అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి వెళ్దాం. ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి, రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరు అర్హులు, మరి ఈశ్రమ్ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చేయడానికి అర్హులు ఎవరంటే, 1, 16 నుండి 59 సంవత్సరాల వయసులోపు వారు, 2, ఆదాయ పన్ను లేదా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనికి రానివారు, 3, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ మరియు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ లేదా ఈఎస్ఐ సదుపాయం లేనివారు, అసంఘటిత రంగ కార్మిక కేటగిరీలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. చూడండి, అసంఘటిత రంగ కార్మికులు ఎవరంటే, వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధుల పనివారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాల్లో పనిచేసేవారు, తాపీ, తవ్వకం, రాళ్ళు కొట్టే పని, సెంటరింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టెలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్చర్, బావులు తవ్వడం, పూడిక తదితరులు. అదేవిధంగా అప్పారెల్ సంబంధించి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్ చేసేవారు. అదేవిధంగా ఆటోమొబైల్ మరియు రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు కమ్మ హెల్పర్లు, చేతి వృత్తులు పనిచేసేవారు చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షయర వృత్తి, బ్యూటీ పార్లర్లో పనిచేసేవారు చర్మకారులు, రజకులు. అదేవిధంగా చూడండి, స్వయం ఉపాధి వీధి వ్యాపారులు కానీ, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు తయారీ, చిరు వ్యాపారులు, కళ్ళగీత కళాకారులు, రిక్షా కార్మికులు, బీడి కార్మికులు, చెత్త ఏరేవారు. అదేవిధంగా సేవా రంగంలో పనిచేసేవారు ఎవరంటే, ఇళ్లలో పనిచేసే పాచి పనివారు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలు అందించేవారు, కమిషన్ మీద వస్తువులు సరఫరా చేసేవారు, అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు పనివారు, ఎన్ఆర్ఈజీ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలు కానీ, అంగన్వాడీలు లేదా మిడ్ డే మీల్ వర్కర్స్, విద్యా వాలంటీర్లు, గ్రామ వార్డు వాలంటీర్లు, అదేవిధంగా అమాలీలు లోడింగ్ మరియు అన్లోడింగ్ చేసేవారు, దుకాణాలు సంస్థలో పనిచేసే వారు. వీరికి ఈపీఎఫ్ ఈఎస్ఐ లేనివారు, ఇందులో పనిచేసి ఈఎస్ఐ ఈపీఎఫ్ లేనివారు ఎవరంటే, ఆహార పరిశ్రమలో మరియు బేకరీ, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు, వీరందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులు. ఇప్పుడు చూసారు కదా, ఈ పథకంలో చేయడానికి అర్హులు ఎవరంటే, ఇప్పుడు చూసిన వారందరూ కూడా ఈ పథకంలో చేయడానికి అర్హులు. నెక్స్ట్, అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే పొందే లాభాలు ఏంటి. ఓకే, ఇప్పుడు ఎవరనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే పొందే లాభాలేంటి. అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే పొందే లాభాలు, ఈశ్రమ్ కార్డు భారతదేశం అంతటా అంగీకరించబడుతుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈశ్రమ్ కార్డు వస్తుంది. ఈ ఈశ్రమ్ కార్డు అనేది భారతదేశం మొత్తం అంగీకరింపబడుతుంది. రెండవది, 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాద మరణ బీమా కల్పించడం జరుగుతుంది. చూడండి, 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాద మరియు మరణ బీమా కల్పించడం జరుగుతుంది. 3, ప్రమాద మరణం మరియు శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తారు. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయలు ఇస్తారు. నెక్స్ట్, ఈశ్రమ్ పోర్టల్ ద్వారా వివిధ సామాజిక భద్రతా పథకాలు అందజేయబడతాయి. ఓకే, ఇది ప్రధానంగా ఈశ్రమ్ పోర్టల్ ద్వారా వివిధ సామాజిక భద్రతా పథకాలు అందజేయబడతాయి. నెక్స్ట్, విపత్తులు లేదా మహమ్మారులు వంటి విపత్కర పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయకారిగా ఈశ్రమ్ పోర్టల్ ఉంటుంది. ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు, తుఫాన్లే కానీ, భూకంపాలే కానీ, ఇంకే ఇతర విపత్తులు సంభవించిన, మానవ విపత్తులు సంభవించినప్పుడు వారికి సహాయార్థం ఈశ్రమ్ పోర్టల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని వారికి సహాయకారిగా ఉంటుంది. ఇది అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే పొందే లాభాలు.
ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నటకు కావలసిన డాక్యుమెంట్లు ఏంటి? ఓకే, ఫస్ట్ పోర్టల్లో స్వీయ నమోదు కొరకు పోర్టల్లో ఎవరికి వారే నమోదు చేసుకోవచ్చు, లేదంటే సిఎస్సి సెంటర్స్ లేదా ఇతర డిజిటల్ ఈ సేవ సెంటర్స్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే తమకు తాము పోర్టల్లో నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి చూడండి. పోర్టల్లో స్వీయ నమోదు కొరకు కావాల్సిన డాక్యుమెంట్, ఒకటి ఆధార్ నెంబర్, రెండు బ్యాంక్ అకౌంట్ వివరాలు, మూడు ఆధార్తో అనుసంధానింపబడిన మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నమోదు చేసుకుంటాం. ఇది స్వీయ నమోదు కొరకు, ఇది కామన్ సెంటర్ ద్వారా. ఇక్కడ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కిందికి రండి. ఈశ్రమ్ పోర్టల్లో నమోదు పద్ధతులు ఏంటి? ఈశ్రమ్ పోర్టల్లో నమోదు పద్ధతులు, అసంఘటిత రంగ కార్మికులచే స్వీయ నమోదు, తమకు తాముగా స్వీయ నమోదు చేసుకోవచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు, లేదా జిల్లా మరియు గ్రామాలలో క్షేత్రస్థాయిలో గల రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఓకే, నెక్స్ట్ స్వీయ నమోదు లేదా ఈశ్రమ్ పోర్టల్లో నమోదు విధానం ఎట్లా చేయాలి చూడండి. ఈశ్రమ్ పోర్టల్లో నమోదు విధానం ఎలా చేయాలి? స్టెప్ 1, ఇక్కడ ఇచ్చాడు క్లియర్. స్టెప్ 1, ఈశ్రమ్ పోర్టల్ని సందర్శించండి. ఇక సైట్ చూడండి, www.eshram.gov.in అని టైప్ చేయండి. మీరు మొబైల్ ద్వారా కానీ లేదంటే వెబ్సైట్ ద్వారా కానీ, సో మీ డెస్క్టాప్ సిస్టమ్ ద్వారా కానీ, ఈ లింక్ ఉంది కదా బ్రౌజర్ విండోలో, గూగుల్ కానీ మొజిల్లా కానీ ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో అక్కడ ఈ లింక్ను టైప్ చేయండి, www.eshram.gov.in. స్టెప్ 2, ఇక్కడ చూడండి, హోమ్ పేజీకి వెళ్ళండి. ఓకే, స్టెప్ 2, రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ని క్లిక్ చేయండి. ఓకే, హోమ్ పేజీకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ క్లిక్ చేయండి. స్వీయ నమోదు పేజీ మీకు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 3, ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీ వస్తుంది. స్టెప్ 3 ఏంటి, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కింది వాటిలో సభ్యులుగా ఉన్నట్లయితే అవును లేదా కాదు అని సరైన రేడియో బటన్ ఎంచుకోండి. ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈ రెండు కలిగి ఉన్నవారు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనర్హులు, అంటే చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, ఈ ఆన్సర్ చేసుకున్న సెండ్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయండి. ఓకే, అసంఘటిత రంగ సభ్యుడు, ఒకవేళ ఈపీఎఫ్ఓ మరియు ఈఎస్ఐ సభ్యుడు అయినట్టు సెండ్ ఓటీపీ బటన్ పనిచేయదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 5, 12 అంకెల ఆధార్ నెంబర్ను నింపండి. ఓకే, మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ నింపండి. మీకు అనువైన భాష ఇంగ్లీష్ లేదా హిందీని ఎంచుకొని వ్యూ కన్సెంట్ ఫారంపై క్లిక్ చేయండి. ఇచ్చిన మీకు వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయండి. స్టెప్ 6, ఈ స్టెప్లో మీ వ్యక్తిగత వివరాలైన చిరునామా, విద్యాభ్యాసం, ఆదాయం, వృత్తి, నైపుణ్యాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరచండి. తదుపరి ప్రీవ్యూ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. స్టెప్ 7 ఏంటి, స్వీయ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత డౌన్లోడ్ యుఏఎన్ కార్డుపై క్లిక్ చేయండి. ఓకే, ఇది స్వీయ నమోదు కొరకు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసే విధానం. ఓకే, చూడండి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ అసంఘటిత రంగ కార్మికులు ఈశ్రమ్ పోర్టల్ నమోదు చేసుకుంటే పొందే లాభాలు, అదేవిధంగా ఈశ్రమ్ పోర్టల్ సమయవ జీవిత అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ ఈ పథకంలో చేయడానికి, అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, ప్రతి ఒక్క రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం ఈశ్రమ్ పోర్టల్లో అసంఘటిత రంగ కార్మికులు ఎన్రోల్మెంట్ చేయడానికి అన్ని రకాలుగా వాళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నారు. దయచేసి మీరు ఎవరైతే మీ తెలిసిన వాళ్ళకు, ప్రత్యేకంగా మీకు తెలిసిన వాళ్ళకు ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. సో దట్ వారికి హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ మీ యొక్క బంధువులు కానీ మీకు తెలిసిన మిత్రులు కానీ ఎవరైనా ఉన్న ఈశ్రమ్ పోర్టల్ను నమోదు చేసుకోమని చెప్పండి. ఓకే, చూడండి, ఇప్పుడు లైవ్లో ఈశ్రమ్ పోర్టల్, ఇది మనకి లింక్, ఇది మనకి పేజీ అన్నమాట. సో ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు మనం ఏదైతే డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ ప్రకారం మీరు ఫాలో కండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఈ వీడియో, నేను చెప్పిన వీడియో ద్వారా మీరు కంపల్సరీ
రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోయినా ఇతరులు ఎవరైనా ఎలిజిబుల్ అయినా కంపల్సరీ వారికి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క కమెంట్ని తప్పక, మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పక ఇవ్వండి. ఇక చివరగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.